హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ వచ్చేసి సబ్జా గింజలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో చెప్పుకుందాం. సబ్జా గింజలు అనేవి చూడ్డానికి చాలా చిన్నగా ఉన్నా కూడా ఆరోగ్యానికి మాత్రం ఎంతో మేలు చేస్తాయి. 3 గ్రాముల సబ్జా గింజలు తీసుకొని 10 నిమిషాలు నీటిలో నానబెట్టాలి. ఇలా నానబెట్టిన తర్వాత అవి జెల్ రూపంలో అవుతాయి. జెల్ రూపంలో ఉన్న వీటిని డైరెక్ట్గా తినొచ్చు, లేదా వీటిని ఫ్రూట్ సలాడ్, ఫ్రూట్ జ్యూస్, మజ్జిగలో కలిపి తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా కూడా ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. సబ్జా గింజలతో నయమయ్యే సమస్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అధిక బరువుతో బాధపడే వారికి ఇది దివ్య ఔషధం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ గింజలను తింటే మీకు కడుపు నిండుగా ఉండి ఆకలి వేయదు, దీంతో ఈజీగా బరువు తగ్గుతారు. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి గోరువెచ్చని నీటిలో కొంచెం తేనె, అల్లం రసం, అందులో ఈ సబ్జా గింజలను వేసి త్రాగాలి. ఇలా చేస్తే దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలకు చెక్కు పెట్టవచ్చు. జీర్ణ సమస్యలు. సబ్జా గింజలతో జీర్ణ సమస్యలకు చెక్కు పెట్టవచ్చు. సబ్జా గింజలను నీటిలో వేసుకుని తింటే మీరు తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణమయ్యి జీర్ణ సంబంధ సమస్యలు కూడా పోతాయి. ఇందులో ఎక్కువగా ఉండే డైటరీ ఫైబర్ వల్ల మలబద్ధకం మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. గ్యాస్, యాసిడిటీ సమస్యలు కూడా చాలా వరకు తగ్గిపోతాయి. గాయాలకు ఇది గొప్ప మందు. సబ్జా గింజలను తీసుకొని పొడి చేసి ఆ పొడిని గాయాలపైన వేసి కట్టుకట్టాలి. దీంతో గాయాలు త్వరగా మానుతాయి. అంతేకాకుండా ఇన్ఫెక్షన్లు కూడా దగ్గరకు రావు. తలనొప్పి ఉన్నవారు ఈ సబ్జా గింజలను నీటిలో వేసుకుని తింటే తలనొప్పి ఇట్టే తగ్గిపోతుంది. మైగ్రేన్ వంటి సమస్యలకు కూడా ఇది గొప్ప ఔషధంలా పనిచేస్తుంది. ఈ సబ్జా గింజలతో రక్త సరఫరా మెరుగుపడి బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. కీళ్ళనొప్పులతో బాధపడే వారికి ఇది మంచి ఫలితాన్ని దక్కిస్తుంది. అలాంటి వారు సబ్జా గింజలను తింటే కీళ్ళనొప్పుల నుంచి ఉపశమనం దక్కుతుంది. యాంటీబయాటిక్, యాంటీవైరల్, యాంటీఫంగల్ గుణాలు సబ్జా గింజల్లో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఎలాంటి ఇన్ఫెక్షన్స్నైనా, ఎలర్జీనైనా తరిమి కొట్టవచ్చు. ఇవి ఎలర్జీలు, ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని రక్షిస్తాయి. డిప్రెషన్. సబ్జా గింజలను నీళ్లలో నానబెట్టి తినటం వల్ల ఒత్తిడికి, అలసటకు దూరమయ్యి డిప్రెషన్లోకి వెళ్లకుండా ఉండేందుకు ఇది సహాయపడుతుంది. ఈ అంశంపై పలువురు సైంటిస్టులు కూడా ప్రయోగాలు చేసి నిరూపించారు. చక్కెర వేయకుండా అలాగే సబ్జా గింజల నీటిని తాగితే మధుమేహం అదుపులోకి వస్తుంది. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. నానబెట్టిన సబ్జా గింజలను గ్లాసు పచ్చిపాలలో వేసుకొని కొన్ని చుక్కల వెనీలా కలిపి తాగితే టైప్ 2 మధుమేహంతో బాధపడే వారికి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా సబ్జా గింజలు నానబెట్టిన నీటిని తాగితే మాడు పగిలిపోయే వేసవి కాలంలో ఇది చలువ చేస్తుంది. ఎండాకాలంలో మనం తాగే అన్ని పానీయాల కంటే ఇది చాలా చాలా మేలు చేస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మరొక వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్.